ముషిరాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గాంధీనగర్ డివిజన్లోని రోడ్డు పనులతో పాటు కమిటీ హాల్ నిర్మాణ పనులను కిషన్ రెడ్డి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, వ్యాక్సిన్ తీసుకుని వారు వ్యాక్సిన్ 1-2 డోసులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మూటా గోపాల్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. మన తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా సంతోషంగా నిర్వహించుకునేటువంటి సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ శుభసిద్ధి సందర్భంగా ఈరోజు ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రోడ్డు పనులు కానీ, ఎంతో పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి అశోక్నగర్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఈరోజు ఇక్కడ లైబ్రరీ దగ్గర కానీ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా జరిగేటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని మరి ప్రారంభించుకున్నటువంటి పనులు, ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి. గతంలో లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది, కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు కొంత నిధులు మేము విడుదల చేయడం జరిగింది. అవసరమైతే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ పూర్తి చేయడానికి మిగతా నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మేము కలిసి దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలకు, అదేవిధంగా మహిళా మండలి సభ్యులకు వివరించడం జరిగింది. ఈరోజు చాలా శుభదినము. చాలా పెద్ద ఎత్తున ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ సొంత గ్రామాలలో ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు. ఈ సందర్భంగా క్రీడల ద్వారానే పిల్లలకు మానసిక ఉల్లాసం లభిస్తుందని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ అన్నారు. కాచిగూడలో నెక్స్ అరీనా స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించారు. నగరంలో ఆట స్థలాలు కనుమరుగవుతున్న తరుణంలో ఇద్దరు యువకులు ఔత్సాహిక పెట్టుబడిదారులు ఈ ఆట స్థలం నెలకొల్పడం అభినందనీయమని రమేష్ అన్నారు. పిల్లలు ఇంటర్నెట్ ఆటలు తగ్గించి అవుట్డోర్ గేమ్స్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇటువంటి ఆట స్థలాలు పిల్లలకు క్రీడల పట్ల ఎంతో ఉత్సాహాన్ని కలగజేస్తాయని డీసీపీ రమేష్ వ్యక్తం చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లాండ్ ఆర్డర్ పరంగా సహకారం అందిస్తామన్నారు. కాచిగూడలోని నెక్స్ అరేనా స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్కు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో, అంటే కాచిగూడ పోలీస్ స్టేషన్ ఆనుకుని ఉన్న ఒక వ్యాపార సముదాయంలో పై అంతస్తులో ఒక ఆట మైదానాన్ని అద్భుతంగా తయారు చేశారు. దీనిలో ఇండోర్ క్రికెట్, ఇండోర్ ఫుట్బాల్ లేదా వాలీబాల్, షటిల్ లాంటి ఆటలు ఆడుకోవడానికి చక్కటి అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆట మైదానాలు తక్కువైతున్న ఈ తరుణంలో మేడ మీద ఉన్న స్థలాన్ని వాడుకొని ఇటువంటి స్థలాల్ని తయారు చేయడం ఎంతో హర్షణీయం. అది డస్ట్ ఫ్రీ గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ ద యోగా. ఇక్కడ ఫుట్బాల్, క్రికెట్ ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ లేదు. 10 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఏజ్ వరకు అందరు ఆడుకోవచ్చు. దెన్ వి ట్రైన్ టు ఇంప్రూవ్ ఇట్ మోర్ అండ్ మోర్. ఇక్కడ అన్ని స్పోర్ట్స్ కూడా ఇంకా యాడ్ చేసి దెన్ యోగా ఒక క్లాసెస్ స్టార్ట్ చేస్తాం, జుంబా క్లాసెస్, దెన్ చిన్న చిన్న కిటీ పార్టీస్ ఉంటాయి లేడీస్ది, ఫ్యామిలీస్ ఎక్కడ చేసేసుకోవచ్చు. Your entertainment, that is your kitty parties or any small parties event, we would love to host you and your kids for cricket, badminton or any other sports activity which they are interested in. Please come to visit us, Kachiguda, near Shambaba Temple. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఆడొచ్చు. మా పార్ట్నర్ కూడా చెప్పారు, అన్ని ఏజ్ గ్రూప్స్ ఎవరైనా ఆడొచ్చు. మేము ఎంతమంది చేసుకోవచ్చు ఇక్కడ, ఎంతమంది వరకు దాదాపు? పర్ టీమ్ 5 to 7 పీపుల్ ఆడొచ్చు. వరంగల్ జిల్లాలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని శ్రీ గోవిందరాజుల గుట్టలో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరయ్యారు.
గోవిందరాజుల గుట్టకు వచ్చిన ఈటల రాజేందర్కు స్థానికులు ఘనంగా ఆహ్వానం పలికారు. స్వామివారి పూజా సామగ్రిని తన తలపై మోస్తూ స్వామివారికి అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీలో కూడా కరోనా మహమ్మారి తన ఉనికిని చాటుకుంటుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 68,525 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,398 మందికి కరోనా పాజిటివ్ అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. కోవిడ్తో రాష్ట్రంలో 3 మరణించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీలో నేడు కూడా 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్లో 1233 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 21,676 యాక్టివ్ కేసులున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారత వాతావరణ విభాగం వార్షిక వాతావరణ నివేదిక విడుదల చేసింది. గతేడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని 1901 నుంచి చూస్తే 2021వ సంవత్సరం అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 5వ స్థానంలో ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. భారత్లో గతేడాది వార్షిక సగటు ఉపరితల ఉష్ణోగ్రత 0.44 డిగ్రీల సెల్సియస్ను మించినట్టు తెలిపింది. ఆ లెక్కన దేశంలో 2009, 2010, 2016, 2017లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికాలంలోనూ వేడి వాతావరణం కొనసాగిందని, ముఖ్యంగా ఋతుపవనాల సీజన్ ముగిసిన తర్వాత ఉష్ణోగ్రతల్లో పెరుగుదల చోటు చేసుకుందని ఐఎండీ వివరించింది. అయితే గతేడాది వరదలు, తుఫానులు, భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం, పెడుగుపాటి వంటి ప్రకృతి విపత్తుల కారణంగా దేశంలో 1750 మంది మరణించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అప్సిగూడలోని సాయిముఖ విస్తాన్ అపార్ట్మెంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అపార్ట్మెంట్ వాసులు ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పొద్దునే భోగిమంటలతో మొదలైన కార్యక్రమాలు, పిల్లల పతంగుల ఆటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పాటలతో రమ్యంగా సాగాయి. మహిళలు అంతా ఒక్కటై వేసిన రంగురంగుల రంగవల్లులు, బొమ్మల కొలువులతో అపార్ట్మెంట్ అంతా అందంగా కొలువుతీరింది. పండుగ శోభ ఉట్టిపడేలా కనువిందు చేసింది. సంక్రాంతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ మహిళలు వేసిన జంబో ముగ్గు పండుగ రోజుకే ప్రత్యేకంగా నిలిచింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నువ్వుల బెల్లంతో పాటు ఆనందాలను పంచుకున్నారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం దేవేందర్ నగర్ కాలనీలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడేలా మహిళలు రంగబొల్లలను వేశారు. సంక్రాంతి విశిష్టతను, సంప్రదాయాలను చూపిస్తూ మహిళలు ముగ్గులు వేశారు. ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. కాలనీవాసులు పిల్లలతో పతంగులు ఎకరవేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం తమ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామన్నారు. చిన్నారులతో గాలిపటాలు ఎగరవేసి సంబరాలు జరుపుకుంటామని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అంబర్పేటలో అర్ధరాత్రి దాటాక మహిళలు ఇంటి ఆవరణంలో అందమైన రంగులతో రంగవల్లులను వేశారు, గొబ్బెమ్మతో అలంకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ విషయంపై మరింత సమాచారం ప్రతినిధి సద్దాం అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా ఈరోజు అంబర్పేటలో అందమైన ముగ్గులు వేస్తున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, చెప్పండి. సంక్రాంతి పండుగకు మనం రంగు రంగులతో కూడుకున్న ముగ్గులు వేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన సంక్రాంతి పండుగకి ఈ విధంగా ముగ్గులు వేసేసి మంచి గుబ్బమ్మలు పెట్టుకొని మన తెలుగు సాంప్రదాయాన్ని మనం చూపించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మన తెలంగాణ ప్రజలకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి సభీకో. హ్యాపీ పొంగల్. హ్యాపీ సంక్రాంతి. చాలా బాగా చేసుకుంటున్నాం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్. చాలా బాగా చేసుకుంటున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే మరో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఆవర్తనం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వ్యాపించి ఉంది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో రాగల 3 రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కొరియాకు చెందిన పింగ్ ఫాంగ్ అనే సంస్థ రూపొందించిన బేబీ షార్క్ అనే వీడియో యూట్యూబ్లో 1000 కోట్ల వ్యూస్ దాటిన మొట్టమొదటి వీడియోగా రికార్డు సృష్టించింది. సంఖ్యాపరంగా ఇది ప్రపంచ జనాభా కంటే దాదాపు 25% ఎక్కువ కావటం విశేషం. బేబీ షార్క్ వీడియో ఈ ఘనత సాధించింది. ఇది ఒక సంప్రదాయ క్రీడ, గ్రామీణ ప్రాంత వేడుక. సంక్రాంతి అనగానే మనకు కోడి పందాలు ఎలా గుర్తొస్తాయో జల్లికట్టు కూడా అంతే. సంక్రాంతి పండుగకు ముందు నుంచే జల్లికట్టు ఏర్పాట్లు ఊపందుకుంటాయి. ఎన్నెన్ని నిషేధాలు ఉన్నా, కోర్టుల ఆదేశాలు ఉన్నా జల్లికట్టు జరిగి తీరాల్సిందే. అసలేంటి ఈ జల్లికట్టు? ఎలా మొదలైంది ఈ సంప్రదాయం? జంతువులకే కాదు మనుషుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా ఇది సంక్రాంతి పండుగలో ఎందుకు భాగమైపోయింది అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. చుట్టూ 10ల సంఖ్యలో యువకులు కసిగా పరిగెత్తుతున్న ఎత్తు. ఆ ఎత్తును లొంగదీసేందుకు ఒక్కొక్కరుగా ముందుకెళ్లి ప్రయత్నిస్తుంటారు. ఎంతకు లొంగని ఎత్తు దొరికిన వాళ్లను దొరికినట్టుగా కుమ్మేస్తూ ఉంటుంది. ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడుస్తూ ఉంటుంది. పదునైన కొమ్ములు కడుపులోకి దిగి రక్తం కారుతున్నా వెనక్కి తగ్గకుండా ఆ ఎత్తులను లొంగదీసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఓవైపు భయం వెంటాడుతున్నా ధైర్యంగా జల్లికట్టులో పాల్గొంటుంటారు. పోవడానికి వచ్చే ఎత్తులను తప్పించుకోవడానికి 1 లక్ష్యమైతే ఎత్తు ముపురానికి బలంగా పట్టుకొని లొంగదీసుకోవడం మరో లక్ష్యం. ఈ డేంజరస్ గేమ్ చూస్తూ అందరూ చప్పట్లతో ప్రోత్సహిస్తుంటారు. ఆట చూసేవారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చివరకు ఎద్దు ఏదో ఓ దశలో లొంగిపోతుంది. ఇదే జల్లికట్టు. అయితే జల్లికట్టు ఆచారం ఇప్పటిది కాదు, తమిళనాడులో తరతరాలుగా ఉన్నదే. పొంగల్ పండుగ సీజన్లో కనుమ రోజున ఈ సాహస పోటీలు జరుగుతుంటాయి. క్రీస్తుపూర్వం 400 ఏళ్ల సమయంలో జల్లికట్టు నిర్వహించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. సల్లికట్టు ఈ 2 పదాల కదలికే చివరకు జల్లికట్టు అని మారింది. సల్లికట్టు అంటే ఎద్దు కొమ్ములు లేదా మెడను బంగారంతో అలంకరిస్తారు. ఎద్దులతో పోరాడి ఎవరు ఆ బంగారాన్ని తీసుకొస్తారో వాళ్లే ఈ పోటీలో విజేత అవుతారు. పురుషులు తమ ధైర్యాన్ని బలాన్ని చాటేందుకు జల్లికట్టును వేదికగా చేసుకునేవారని, జల్లికట్టులో గెలిచిన వారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు పోటీ పడేవారని చెప్తుంటారు. ఇప్పుడు జల్లికట్టులో గెలిచిన వారికి నగదు బహుమతులు ఇస్తున్నారు. జల్లికట్టులో రంగంలోకి దించే ఎద్దుల్ని చాలా ముందు నుంచే ప్రిపేర్ చేస్తారు. ఎద్దు బలంగా ఆరోగ్యంగా దూకుడుగా ఉండేలా దానా తినిపిస్తారు. సంక్రాంతికి కోస్తాంధ్రలో కోళ్ల పందాలకు కోళ్లను ఎలా సిద్ధం చేస్తారో, తమిళనాట జల్లికట్టు కోసం ఎద్దులను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత వాటిని పోటీలోకి దించుతారు. ఈ పోటీలో యువకులు మరణించిన ఘటనలతో పాటు జంతువులు గాయపడ్డ ఘటనలు ఉన్నాయి. జల్లికట్టు సంప్రదాయం పేరుతో పశువులను హింసిస్తున్నారని జంతు ప్రేమికులు ఎప్పటినుంచో వాదిస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదకర ఆటపై నిషేధం కూడా విధించింది. జల్లికట్టు ఆటలో ఎద్దును లొంగదీసుకునేందుకు అనేక మంది యువకులు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఎవ్వరు అడ్డొచ్చినా సరే ఎద్దు తన ఎదురుగా వచ్చిన వారిని తన పదునైన కొమ్ములతో పొడిచి గాయపరుస్తుంది. కొంతమంది ఈ ఆటలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కూడా కోల్పోయారు.
దీంతో ఈ ఆటపై కోర్టులు నిషేధం విధించినా అక్కడ మాత్రం యథాతథంగా ఈ జల్లికట్టు జరుగుతోంది. కోనార్లు అని పిలువబడే బిషప్లు నివసించే ప్రాంతాల్లో ఈ జల్లికట్టు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. తమిళనాడులోని మధురై, పలమేడు, పుదుక్కొట్టై, నర్తమలే, తెనిమలై వంటి నగరాల్లో జల్లికట్టు క్రీడ బాగా ప్రాచుర్యం పొందగా మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ జల్లికట్టును ఆటను కొనసాగిస్తున్నారు. ప్రాంతం ఏదైనా సంక్రాంతి పండుగ అంటే మాత్రం యువత పశువులతో కుస్తీ పడడమే. కొన్ని చోట్ల ఇది హింసాత్మకంగా ఉంటుంది. దీంతో పోలీసులు ఆంక్షలు విధిస్తారు, కేసులు పెడతారు. అయినా ప్రాణాలను పణంగా పెట్టి ఈ పండుగను జరుపుకుంటారు.